నమస్కారం. పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేతుల మీదుగా హైదరాబాద్ లోని గుడి మల్కాపూర్ లో నూతనంగా పిరమిడ్ కేర్ సెంటర్ ప్రారంభించబడింది. శారదానగర్ వాసులచే నిర్మించబడిన ఈ సెంటర్ కి గాయత్రి పిరమిడ్ కేర్ సెంటర్ అని పత్రిజీ నామకరణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లైన కొనిచేటి అశోక్ కుమార్, ఉషారాణి దంపతులు విచ్చేసి వారి ధ్యాన సందేశాన్ని అందించారు. వారందరితో పత్రిజీ సామూహిక నాద ధ్యానం చేయించారు. తేదీనాడు హైదరాబాద్ లోని ఆల్విన్ కాలనీలో ఆస్ట్రల్ హీలింగ్ అండ్ సర్జరీస్ ఒకరోజు వర్క్ షాప్ ఘనంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన నిర్మల ఆధ్వర్యంలో జరిగిన ఈ వర్క్ షాప్ లో సేత్ కౌన్సిలింగ్ టీమ్ వాణి, సునీత, నవీన్ విచ్చేసిన ధ్యానులకు కౌన్సిలింగ్ మరియు ఆస్ట్రల్ హీలింగ్ నిర్వహించారు. ప్రతిరోజు నిరంతరాయంగా ధ్యానం చేస్తూ ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటున్న ఎంతో మంది ధ్యానులకు ఈ కౌన్సిలింగ్ దోహదపడుతుందని చెప్పారు. దానితో వారు ఆరోగ్యపరంగా కూడా పురోగతిని పొందే అవకాశాన్ని పొందామని ఈ కార్యక్రమానికి విచ్చేసిన ధ్యానులు తెలిపారు. అసలు బాడీ అంతా బోర్వెక్కిపోయింది. చాలా నెలకోగా అసలు ఇంత ఎన్నో క్లాసులకు వెళ్ళాను కానీ ఎప్పుడు ఇలా జరగలేదు నాకు. కంటిన్యూస్గా అసలు ఒక్కసారి కూడా నేను ఫీల్ అవ్వకుండా లేను. ప్రతి సెకండ్ లాస్ట్ వరకు ఇప్పటికి కూడా ఇంకా బాడీ ఇంకా బరువుగానే ఉంది. ఇంకా చాలా అద్భుతంగా ఉందన్నమాట, చెప్పలేను. ప్రతిరోజు జరుగుతున్న ధ్యాన కార్యక్రమాలలో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రణ్వీర్ ద్వారా టీచర్ ట్రైనింగ్ పొందిన టీం విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ధ్యాన తరగతులను నిర్వహిస్తున్నారు. ఎంతో మంది కొత్త వారిని ధ్యానులుగా, శాఖాహారులుగా మారే అవకాశాన్ని వారు కల్పిస్తున్నారు. ఈ విధంగా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బాటలో ముందుకు పయనిస్తున్నారు. యాత్ర ఫర్ యానిమల్స్ వైఎఫ్ఏ టీమ్ ఒరిస్సాలోని కియోంజర్, బరిపాడ జిల్లాల్లో తమ విజయయాత్ర ముగించుకుని భద్రక్ జిల్లాలోకి ప్రవేశించింది. ఈ నెల 20వ తేదీన ఒరిస్సాలోకి ప్రవేశించింది. స్థానిక జిల్లాల్లో విస్తృత ధ్యాన ప్రచారం చేస్తూ ఇప్పటికి 10 రోజులు పూర్తి చేసుకున్న శ్రీనివాస్ దంపతులు అండ్ టీంకు పలు ఆధ్యాత్మిక సంస్థలకు చెందిన బ్రహ్మకుమారిస్, ఓషో సభ్యులు ఈ ర్యాలీలో భాగస్వాములుగా పాల్గొన్నారు. జంతుజాలంపై మానవులకు ఉండవలసిన కరుణ తత్వాన్ని వారంతా విస్తృతంగా తెలియపరుస్తున్నారు. గోదావరి జిల్లా రంగంపేటలో పిఎస్ఎస్ఎం వారి ఆధ్వర్యంలో
కార్తీక వన సమారాధన జరిగింది. గురువారం నాడు జరిగిన ఈ కార్యక్రమానికి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ MD నందప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విచ్చేసిన ధ్యానులతో ధ్యానం చేయించి తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. జీవితం అంటే ఆటపాట అనే సందేశాన్ని వారు అందించారు. ఈ కార్యక్రమం ద్వారా ధ్యాన మిత్రులంతా ఆటపాటలతో ఆనందాన్ని పంచుకున్నారు. జిల్లా నూతక్కిలో కూడా కార్తీక వన సమారాధన జరిగింది. సుమారు 150 మందితో జరిగిన ఈ కార్యక్రమంలో ధ్యానులంతా సామూహిక ధ్యానం చేశారు. ఈ కార్యక్రమానికి ధ్యానరత్న పివి రామరాజు, గుంటూరు జిల్లా సేవాదళ అధ్యక్షులు ఆకురాతి శంకరరావు విచ్చేసి తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. ప్రకృతితో మానవుడు కలిసి ఉండడం ద్వారా విశ్వశక్తిని అధికంగా పొంది తనతో తాను మమేకమై ఉండటానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని, ఆరోగ్యంగాను ఆనందంగాను గడిపే అవకాశాన్ని మన సాంప్రదాయ పద్ధతులు ఈ విధంగా మనకు అందిస్తున్నాయని వారు తెలియజేశారు. ఇవి నాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మళ్ళీ పిరమిడ్ న్యూస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో PMC ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. PMC సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది PMC మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి PMC యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. 3G ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. PMC యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది PMC.